నేను ఇక్కడ పెద్ద మనుషునయ్యా, నేను ఇక్కడ పెద్ద మనుషునయ్యా, నేను ఇక్కడ చిన్ని మనుషునయ్యా, నేను ఇక్కడ చిన్ని మనుషునయ్యా, నేను అడ్డగాడినయ్యా. ఇది మాత్రం నిజమయ్యా. అమ్మ బాబోయ్, గురూజీ నాతో పెట్టుకోకు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? విడగదీస్తా. ఎవరిని? ఎవరిని? బిడ్డలంటే పుట్టోడు, పుట్టోడు, పుట్టోడు. ఏయ్ పిల్లలు ఏమన్నా పక్క బాబు అంత పాటోళ్ళు. అంటే ఈ రోజు ఇక్కడ మనం ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చామని నేను నిన్న అడిగా. నేను నిన్న అడిగా. ఇక్కడ తోటవారి ఐక్య వేదికని ఏర్పాటు చేశారు. కృష్ణ గారండి, మమ్మల్ని పిలిచిన ఆయన, అందుకే నా పేరు పెట్టావా? మరి వేదిక మీద సింహాలయ్య. సింహ అంటే తోట సింహాలయ్యా? నువ్వు అనుకుంటు సరిపోద్దా? త్రిమూర్తులు గారయ్యా. అమ్మ బాబాయ్, త్రిమూర్తులు గారా? నమస్కారం అండి. నమస్కారం అండి. త్రిమూర్తులు గారండి, వెనకరివి చెప్పాలా? కట్టాను కదా. అదే, ఓకే ఓకే, సరే. పెద్ద ఆయన మన మధ్య త్రిమూర్తులు గారు, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు విచ్చేశారు. అవునయ్యా. కాబట్టి ఇప్పుడు మన టైం తక్కువ కాబట్టి కొద్ది నిమిషాలు నవ్వించడానికి గాను నన్ను తెచ్చావా? నిన్ను తేవటం కాదయ్యా, నవ్వించుదాం. అంతేనా? అంతే. సరే, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి. నేను పెద్దలందరూ పిల్లలు అంటావేంటి? పిల్లలు, పిల్లలు, పిల్లలు. పిల్లలంటే నీకు ఎందుకయ్యా అంత ఇష్టం, అంత ఇంట్రెస్ట్ ఏంటి? నేటి బాలబాలికలే, నేటి బాలబాలికలే, రేపటి, రేపటి భార్యాభర్తలు. తప్పు అనకూడదయ్యా. ఎలా అనాలి? నేటి బాలబాలికలే, రేపటి భావి పౌరులు. అని ఎవరన్నారు? చచ్చ నిపుడు అన్నాడు. నేను ఇలాంటి తప్ప తప్పని కదా అనకూడదు. అంతేనా? అంతే. సరే, కానీ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎనిమీస్ అంటే శత్రువులు. ఎవరయ్యా? నువ్వేగా. నేను శత్రువునా? ఎందుకని? నన్ను ఇంట్రొడ్యూస్ చేయలేదయ్యా. ఓ, నన్ను ఇంతక నేను చేసుకున్నాను నన్ను ఇంట్రొడ్యూస్. ఇప్పుడు నుంచి చేయాలి ఇంట్రొడక్షన్. అంతేనా? అంతేనయ్యా. ఓకే సరే, చక్కచక్క చెప్పేసి. నీ పేరేమిటి? యాదగిరి. వెంకటగిరి అన్నావు? వెంకటగిరి కూడా. ఓహో, వెంకటగిరి, వెరీ గుడ్. మీ నాన్నగారి పేరు? వివిగిరి. మీ అమ్మగారి పేరు? చంద్రగిరి. వివిగిరి, వెంకటగిరి, చంద్రగిరి. నువ్వు ఎక్కడ ఉంటావు? మంగళగిరి. మంగళగిరి? ఏం చేస్తుంటావు? దాదాగిరి. అమ్మో, దాదాగిరి. అంతకుముందు చెంచాగిరి. నువ్వు తక్కువడి కాదురా బాబు. సరేనని అలా ఎందుకు కానీ? అసలు విషయంలోకి వచ్చేసి. ఓకే ఓకే, నీకు పెళ్ళి అయిందా? మొన్న ఎంగేజ్మెంట్ అయిందయ్యా. అబ్బో, ఎంగేజ్మెంట్ అయిందా? వెరీ గుడ్. మనోడికి ఎంగేజ్మెంట్ అయిందండి. అయితే నిశ్చయం అయిపోయింది అన్నమాట. ఓకే ఓకే, చాలా సంతోషం. మరి ఇంతకీ డేట్ ఎప్పుడు? పిచ్చ కొట్టుడు కొట్టారయ్యా. ఎంగేజ్మెంట్ లో పిచ్చ కొట్టుడు కొట్టారా? ఎందుకని? ప్రతి దానికి పిల్ల నాన్న. పిల్ల నాన్న? నా పిల్ల బంగారం, నా పిల్ల బంగారం అంటాడయ్యా. తప్పే ఉంది, నా పిల్ల బంగారం, మా అమ్మాయి బంగారం అంటారు. తప్పే ఉంది. నేను అన్నానయ్యా. ఏమన్నావు? తాకట్టు పెట్టుకోవచ్చు అని అడిగానయ్యా. గొంతు మీ కాలేజ్ తొక్కదా మళ్ళీ ఎదవ తెలియతే అట్లా. సరే, కానీ వీళ్ళు ఎంతమంది? ఫ్యామిలీ మొత్తం ఎంతమంది అయ్యా? అన్నదమ్ములు వీళ్ళంతా ఉంటారు కదా? 11 మంది. లెవెన్ మెంబర్స్. అంటే ఒక క్రికెట్ టీం తయారు చేస్తాడు మీ నాన్న. అంతేనా? ఊరి నాయను. ప్రస్తుతం మీ నాన్న ఏం చేస్తున్నాడు? ఇంకో క్రికెట్ టీం తయారు చేస్తాడయ్యా. ఇంకో క్రికెట్ టీమా? అసలు మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఎప్పుడు ఇదే పని అయ్యా. నేను అడిగింది అది కాదయ్యా. ఏమన్నా ఉద్యోగం? ఇంజనీర్ అయ్యా. ఇంజనీరా? అంటే ఎందులో? ఇంజనీర్ నీడు వస్తుంటాడయ్యా. నీతో పెట్టు. అవును, ఎంత తెలివి గలవాడు. నువ్వు ఏ రోజు పుట్టావు? శనివారం. శనివారం పుట్టావా? గురూజీ, మీరు ఎప్పుడు పుట్టారు? నేను ఆదివారం పుట్టా. ఆదివారం సెలవు కదయ్యా, ఎలా పుడతారు? ఆదివారం సెలవు పుట్ట.
నన్ను భలే విసిగిస్తున్నావు. సరే గాని మరి అసలు విషయంలో వచ్చేసి, ఓకే ఓకే, ఇంత తెలివిగా మాట్లాడుతున్నటువంటి నీ గురించి చిన్నపిల్లలంతా ఇంట్రొడ్యూస్ చేసి అన్ని చేయొచ్చు. ఆఖరిగా రెండు క్వశ్చన్స్ అడుగుతాను, మళ్ళీ వెంటనే ఫినిష్ చేద్దాం. ఓకే అవును, నీకు ఈత వచ్చా? రాదయ్యా. ఈత రాదు ఎందుకయ్యా? నీ బ్రతుకు మా ఇంటి దగ్గర కుక్క ఉంది, బ్రహ్మాండంగా ఈత వేస్తుంది అనుకో. గురుజీ మీకేత వచ్చా? నాకు ఈత వచ్చా? బ్రహ్మాండంగా ఈత వేస్తానయ్యా. మరి కుక్కకి నీకు తేడా ఏముందయ్యా? నాయనో నీ తప్పు నీది కాదురా బాబోయ్. సరే గాని నీకు బూతులు తెలుసా? గురుజీ మీకొచ్చా? నాకు బూతులా? రావయ్యా బాబు, నాకు బూతులు రావు. నీకొచ్చా? ఎడగదేస్తా అను అంటున్నా. అనవయ్యా బూతులే నిజంగానే. ఏం చూస్తున్నా? వెనక తిరుగుతుంది కదా. ఉన్నారా? ఉన్నారయ్యా. ఎందుకని? ఎవరన్నా కొడతానికి వస్తే అడ్డు వస్తాను అందుకని. నాయను మహంకోడు, ఆయన ఎక్కడి నుంచో వస్తే ఆయన అడ్డు పెడతావా? సరే అను అంటున్నా. అనవయ్యా బూతులే నిజంగానే. అందరు నాకలు చూస్తున్నారయ్యా. అవును అను. ఎస్టీడీ ఎస్టీడీ బూత్. ఎలక్షన్ బూత్. ఎలక్షన్ బూత్. మిల్క్ బూత్. మిల్క్ బూత్ అంటే బూతులంటే అయ్యే కదా అయ్యా. అమ్మ బాబోయ్, మరి ఆఖరిగా రెండు క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పేసి. ఇప్పుడు నువ్వు రోజు నేను అడుగుతా. నువ్వు అడుగుతావా? సరే అడుగు. నువ్వు రోజు తల దూకుంటావా? దూకుంటావా? నీ బలవాడి అయ్యా, తల దూకొని వచ్చాను, రోజు తల దూకుంటా. దేంతో? దేనితోట? దువ్వెనతోటి. దువ్వెన్న తెలుగులో ఏమంటావు? దువ్వెన్న తెలుగులో ఏమంటావు అండి? దువ్వెనే అంటాం. కాదయ్యా. కాదా? మరి ఏమంటారు? ఏకల సవరణ యంత్రం. ఏకల సవరణ యంత్రమా? అంటే దువ్వెన అంతేగా. ఓ అదే కదా. ఓకే నువ్వు చాలా నేను చూశాను కదా తెలివి గలవాడివి. నీ సంగతి మరి మరి ఇప్పుడన్నా మనం కలుసుకున్నప్పుడు ఇదే విధంగా, ఎందుకంటే వాతావరణం పెద్దలంతా స్టేజ్ మీద ఉన్నారయ్యా. అవును, పెద్దలు మాట్లాడే భక్తులు చాలా మంది మన మధ్య ఉన్నారు.